మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురాని తండ్రి అయిన దేవుడు వారి చిత్తమును యేసు క్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి సహాయం ద్వారా సత్య వాక్యమును సత్యముగా ప్రకటించడం కొరకు మీ మధ్యలో వచ్చిన ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ ద్వారా ప్రకటించబడుతున్నటువంటి ఈ సత్య ఉపదేశానికి ఒక ప్రాముఖ్యమైన ప్రణాళిక ఏమిటంటే, క్రైస్తవ జనం సంపూర్ణులుగా వాక్యంలో ఉన్నదాన్ని గ్రహించి తప్పుడు ఉపదేశం మాని సత్య వందులుగా మార్చబడడం కొరకు ఈ ప్రయత్నము చేస్తున్నా. దేవుడు వారు మహిమపరచబడునుగాక. ఈ దినంలో మన సందేశం యొక్క పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ గురించిన రక్షణ అన్యుల దగ్గర లోకానుసారంగా జీవించే వారి మధ్య నుండి అడుగుబడుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, యేసయా గ్రంథం 7వ అధ్యాయంలో ఇమ్మానుయేల్ గురించి వచ్చి ఉన్నది కదా, కన్నిక గర్భవతి అయి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పబడి ఉంది కదా. అది మీరు దాని అర్థం చెప్పినా ఆ పేరు కొత్త నిబంధనలు ఎందుకు పెట్టబడలే, దేని గురించి ఆ పేరును పలుకలేదు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతోడు అనేటువంటి అర్థంలో చెప్తున్న మీరు ఇమ్మానుయేల్ అనేటువంటి పేరును కొత్త నిబంధనలు ఎందుకు పెట్టలేదు అన్న కార్యము మాకు చెప్పడం లేదే. దీన్ని పట్టి చూస్తుంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఎటువంటి పోలిక లేనట్టుగాను, యేసు క్రీస్తు అన్న వారిలో దేవుడిగా భావిస్తున్న మీరు ఆ దేవుడు సంబంధించిన ప్రవచన వచనం నెరవేర్చకుండా ఉన్నప్పుడు ఎలా దేవుడుగా భావిస్తాం అనేటువంటి ప్రశ్నను లోకానుసారంగా ఉన్నటువంటి వారు లేవనెత్తుతున్నా. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనము వాక్యం ద్వారా పరిశోధించి ముందుకొడదాం. ఏ ఒక్క కార్యమును స్థిరపరచడానికి దేవుడు 2 కొరింథీయులు 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 2 లేదా 3 సాక్షుల ద్వారా ప్రతి మాటను స్థిరపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి ఇమ్మానుయేల్ అనేటువంటి నామముకు 3 వచనంలో ఆధార వాక్యమును ఇచ్చి దేవుడు ఆ నామమును స్థిరపరచున్నా. మొదటిగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు వచ్చి ఉన్నాయి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు రెండోసారిగా వచ్చి ఉన్నది. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో యుగసేపు కలల్లో గ్యాబ్రియల్ దూత వచ్చి మాట్లాడినప్పుడు ఇమ్మానుయేల్ అనేటువంటి మాట 3వ సారిగా వచ్చి స్థిరపరచబడింది. ఇంత స్పష్టంగా దేవుడు ఒక వాక్యం చెప్తున్నప్పుడు కొత్త నిబంధనలో యేసు క్రీస్తు వారికి యేసు అని పేరు పెట్టబడినది, క్రీస్తు అనేటువంటి పేరు పెట్టబడి పిలువబడినది. మరి ఎందుకు కొత్త నిబంధనలో ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు పెట్టబడలేదు, పిలువబడలేదు? దీని వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, దీని వెనకాల దాగి ఉన్నటువంటి దైవ జ్ఞానం ఏమిటో మనం దానిలో ఈ సందేశంలో ధ్యానం చేయబోతున్నాం. ఈ కార్యం మనకు అర్థం కావాలి అంటే మనకి యూద ఆచారం వారి యొక్క కల్చర్ మనకు అర్థం కావాలి. మత్తయి మార్కు లూకా యోహా 4 పుస్తకాలు యేసుక్రీస్తు గురించి చెప్పబడి రాయబడి ఉన్నారు. ఈ 4 సువార్త పుస్తకాలు మీరు చదివినట్టయితే 1 అని కాదు 2 అని కా చాలా మంది పేరు వేరే వేరేగా రాయబడి ఉంటారు. పిలువబడిన పేరు ఒకటై ఉంటుంది, మీరు రాసిన పేరు ఒకటై రాస్తా. ఇదన్నిటికీ కారణం ఏమిటి,
అన్నదానికి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం దానిలో మనం చూస్తున్నప్పుడు అధ్యాయం చెప్తున్నటువంటి కార్యంలో ఆయన ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం యందు మోషయు ప్రవక్తలు రాసినటువంటి వారిను చూసేము, యెహోషువ కుమారుడును నాసరేత్ ఊరు వాడును అయిన యేసువే ఆయన అని చెప్పారు. ఈ చెప్పగానే ఈయన నతానియేల్ ఆశ్చర్యంగా అంటున్నాడు, నాసరేత్ ఊరు నుండి మేలైన కార్యం వచ్చునా అంటున్నాడు. అంటే నతానియేల్ యేసు క్రీస్తు గురించి అనేక నెలలు సంవత్సరాలు ధ్యానం చేస్తూ వస్తున్నా, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి యేసు, ప్రవచన పుస్తకంలో రాయబడినటువంటి క్రీస్తు రావడం కొరకు ఈ నతానియేల్ వేచి ఉంటున్నా. అనేకమైన జనం క్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు పుట్టుక కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు చూడలేని సమయంలో ఎవరికి వారు పరిశోధన చేసిన వారుగా వేచి ఉంటున్నారు. ఈ నతానియేల్ పరిసయ్యుల్లో ఒకడు, 24 బెత్తలు ఉన్నటువంటి ఆలోచన చంగంలో ప్రాముఖ్యమైన వ్యక్తి, ఈయన యూదుల్లో పేరు పొందిన వ్యక్తి. ఇటువంటి ఒక నతానియేల్ దగ్గర ఫిలిప్పు చెప్తున్నాడు, మేము ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు రాసినటువంటి యేసును చూశా, దేవునికి మహిమ కలుగునుగా. నతానియేల్ అంటున్నాడు, ఇది ఎలా సాధ్యం? నాసరేత్ అనేటువంటి ఊరు భయంకరమైన చెడు ప్రాంతం, అటువంటి ఊరు నుండి మేలైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు జన్మించి వస్తాడా? అది ఎలా సాధ్యం అంటున్నాడు. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నువ్వు వచ్చి చూడు అంటున్నాడు. ఫిలిప్తో పాటు నతానియేల్ దూరంలో నుండి వస్తున్నాడు. దూరం నుండి వచ్చినప్పుడు యేసు నతానియేలు చూసి, తెలుగు బైబిల్లో ఆ పదం మార్చబడి ఉన్నది, ట్రాన్స్లేషన్ ఒరిజినల్ వర్డ్ దానిలో ఏమున్నదో దాన్ని అట్లానే తెలుగులో చెప్తున్నాను, వినండి. నతానియేలు దూరంగా చూసి యేసు క్రీస్తు ఏమంటున్నాడంటే, కపటం లేని యథార్థమైన ఇజ్రాయేలుడు ఆయన అని చెప్తున్నాడు. నతానియేలుకు ఆశ్చర్యం, ఆయన ఆశ్చర్యపడి, ప్రభువా నన్ను ఇంతకు ముందే ఎలా ఎరిగితివి అని అడుగుతున్నాడు. ఎందుకు అలా అడిగాడంటే, ఆయన యేసు క్రీస్తు చెప్పిన మాట నతానియేలు యొక్క ముద్దు పేరు అన్నమాట. నతానియేలు యొక్క ముద్దు పేరు ఎవరు పెట్టారంటే, ఆయన యొక్క తల్లి పెట్టింది. యూద స్త్రీలో ఉన్నటువంటి ఒక ఆచారం అది, వాళ్ళ తండ్రికి తెలియదు, స్నేహితులకు తెలియదు, కుటుంబస్తులు ఎవరికి తెలియదు. నతానియేలుకు పెట్టబడిన కపటం లేని యథార్థమైన ఇజ్రాయేలుడు అనేటువంటి పదం, నామం, పేరు ఆమె తల్లికి తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు మాత్రం పిలుచుకుంటారు. ఇప్పుడు పిలుపుతో వచ్చిన నతానియేలుకు ఆశ్చర్యం ఏంటంటే, యేసు క్రీస్తు తన యొక్క ముద్దు పేరును రహస్యమైన నామంలో పిలిచినప్పుడు, ఒకవేళ తల్లి నా తల్లి పెట్ట నా పేరు పెట్టిన తల్లి నాకు ముందే యేసును కలిచిందయ్యేమో, యేసు క్రీస్తు నా తల్లిలో కలిసి ఈ పేరును తీసుకున్నాడేమో అన్నటువంటి అర్థాల్లో ఆయన ఆశ్చర్యపడి అడుగుతున్నా, ప్రభువా నువ్వు నన్ను ఎట్లా ఎరిగిద్దివి, ముందే ఎలా తెలుసు నీకు అని అడుగుతున్నా. అప్పుడు యేసు క్రీస్తు ఇంకొక మాట అంటున్నాడు, నతానియేల్ నీ పేరు పెట్టి పిలిచినందుకు ఆశ్చర్యపడుతున్నావా, నిన్ను పిలుపు చూడడానికి ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను ఎరిగి తిని అంటున్నా. ఆ మాట అన్నాడు అంతే నతానియేల్ యేసు క్రీస్తు దగ్గర సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి
ఆయన అన్నటువంటి మాట చూడండి, యోహాన్ సువార్త మొదటి అధ్యాయం దానిలో 49వ వచనంలో, రబీ మీరు దేవుని కుమారుడు ఇశ్రాయేలుకు రాజా అని చెప్తున్నా. ఈ రెండు నామముల గురించి మీకు తెలుసు, దేవుని కుమారుడు నేను అని చెప్పి యేసుక్రీస్తు ఏ రోజైతే చెప్పారో ఆ రోజే యేసును చంపడానికి యూదులు ముందు తిరిగారు. దేవుడికి నేనే కుమారుడు, నేనే ఆయనకు కుమారుడిగా పుట్టాను, నేనే దేవుని కుమారుడు చెప్పినందుకే యేసును సిలువలో కొట్టివేశారు. కానీ ఇక్కడ యేసు తన నామమును బయలుపరచలే, యేసు తన నామమును చెప్పడం లేదు. యేసు నతానియేలుకు దాన్ని ఏ విధంగా కూడా చూపించలేదు. కానీ నతానియేలు అంటున్నాడు, నీవు నిజంగానే దేవుని కుమారుడు అంటున్నాడు. అది మాత్రం కాదు, నీవు ఇశ్రాయేలుకు రాజా అంటున్నాడు. అనగా యేసు క్రీస్తు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళి తిరిగి రహస్య రాకడలో ఆకాశం నందు వచ్చి వధువైన సంఘమును ఎత్తుకొని వారితో వివాదం చేసి మళ్ళీ మూడో బహిరంగ రాకడలో ఒలివ కొండ మీద దిగి వచ్చి బహిరంగమైన యుద్ధం చేసి ప్రపంచంలోని ప్రతి రాజులు తలకై నరికి ఈయన యేసుక్రీస్తు రాజులకు రాజుగా మారి ఇశ్రాయేల్ దేశంలో 1000 పరిపాలన ప్రారంభించి ఆయన ఇశ్రాయేలుకు రాజాగా మార్చబోతున్న నామమున కూడా ఇనవలుగుదురా. ఆల్రెడీ మనుష్య కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తులో ఆయన రావడానికి ముందు పరలోకంలో దేవుని కుమారుడిగా ఎలా జీవించాడో దాన్న పలికాడు. దేవుని కుమారుడిని యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా వచ్చి రాబోయే రోజుల్లో 1000 పరిపాలనలో ఇశ్రాయేలుకు రాజుగా మార్చబడబోతున్నాడో దాన్న పలికాడు. అంత విధముగా ఈ నతానియేలు మాటకు మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు చెప్పిన ఒకే ఒక మాట ఏంటది? నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూసి తిని అన్నా. ఏంటి అంజూరపు చెట్టు? ఎక్కడ ఏ సమయంలో ఉన్నప్పుడు యేసు చూశాడు? ఆ మాట చెప్పినందుకు నతానియేలు ఎందుకు సరెండర్ అయ్యాడు? నతానియేలు ఎందుకు ఇంత మాటను చెప్తున్నాడు అంటే, యూద స్త్రీలకు యొక్క ఆచారం ఉన్నది. ప్రతి యూద స్త్రీలు తన గర్భంలో పిల్లలు కలిగినప్పుడు గర్భ సంతానంలో ఉన్నటువంటి వారు 6 నెలలు ముగించిన తర్వాత 6 నెలల్లో చెవి వినబడుతుందని లూకా సువార్త 2వ అధ్యాయంలో స్పష్టమైన వాక్యాల 1వ అధ్యాయంలో స్పష్టమైన వాక్యాధారం ఉన్నది. ఎలిజబెత్కు 6వ నెల మరియా ఆమె దగ్గర వెళ్ళి ఆమెను పొగిడినప్పుడు ఆమె కడుపులో ఉన్న పిల్లలు కందులు వేసినట్టుగా తెలుగు వాక్యం చెప్తున్నది. పిల్లలకి 6 నెలల చెవి వినబడుతుంది అన్నటువంటి కార్యం మెడికల్లో సైన్స్ రీతిగా ప్రూవ్ చేసినటువంటి మాట, అది దేవుని వాక్యంలో అలాగే రాయబడింది. ఇలా 6 నెలలు ముగించిన వెంటనే గర్భంలో ఉన్న పిల్లలకు వాక్యం నేర్పడానికి వారు పుట్టిన తర్వాత వారి యొక్క పట్టలు వేసుకోవడానికి ఉల్లన్ డ్రెస్ వాళ్ళు కుడుతూ ఉంటా, ఒకే దారంలో ఉల్లన్ డ్రెస్ను తయారు చేస్తా. ఇది తల్లి యొక్క కర్తవ్యం. వీరు సాయంత్రం సమయంలో వారి ఊరికి వెలుపల ఉన్నటువంటి అంచూరపు చెట్లు అనేకంగా కనబడతాయి. దాని నీడకు వెళుతా వెళ్ళి అక్కడ ఒక అంచూరపు చెట్టు కింద కూర్చొని తన గర్భంలో ఉన్నటువంటి పసి పిల్లలకు ఒక ముద్దు పేరు పెడతా. ఈ ముద్దు పేరు రహస్య పేరుగా ఉంటుంది. ఇది గర్భంలో ఉన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం కాదు, వారు పుట్టి పెరిగి వెదిగి వారు మరణం వరకు కూడా ఈ నామమును వాళ్ళు రహస్యంగానే దాపి ఉంచుతారు. అయితే ఈ నతానియేలు తల్లి 6 నెలలు ముగించినప్పుడు ఈమె గర్భంలో ఉన్న సమయంలో నతానియేలుకు నతానియేలు తల్లి పెట్టిన ఒక ముద్దు పేరే యథార్థమైన కపటం లేని ఇశ్రాయేలుడు. ఈ పేరును పెట్టి పిలిచింది
నువ్వు ఇస్రాయేల్ జనం మధ్యలో యథార్థవంతుడుగా ఉండాలి అని, నువ్వు కపటం లేని వాడుగా ఉండాలి అని, ఇస్రాయేల్ జనానికి మాదిరికరంగా ఉండాలని ఆయనతో మాట్లాడుతూ తోరా పుస్తకమును చదివిపిస్తూ ఆమె గర్భమున నతానేలుకి నేర్పించిన ఆమె. ఈ కార్యం యూద స్త్రీలు యూద యొక్క ఆచార ప్రకారం పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లి కుమారుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నామమును పెట్టి పిలుస్తుంటా, భర్త ఉన్నప్పుడు తెలియజేయ, ఎవరికి నామం తెలియదు. ఇది ఇప్పుడు కూడా యూద ఆచారంలో జరుగుతున్నటువంటి ప్రాముఖ్యమైన కార్యం. దేవుడికి మహిమ కలుగునుగా. అయితే యేసుక్రీస్తు నతానేలు గురించి చెప్పినప్పుడు ఈయనకు పెట్టబడిన పేరు అంజూరపు చెట్టు కింద, ఈయన పసి పాప వల్లే ఆమె తల్లి గర్భంలో ఉన్నటువంటి కార్యమును అక్కడ జ్ఞాపకంలోనికి తీసుకొచ్చినప్పుడు నతానేలకు ఒకే ఒక వచనమే జ్ఞాపకంలో వచ్చినది. యెర్మియా గ్రంథం 1:8 ప్రకారం, నీ తల్లి గర్భంలో నీ కాక మునపే నిన్ను ముందు ఎరిగి తిని అనేటువంటి మాట బుద్ధికి వచ్చినప్పుడు, ఈయన మానవుడు కాడు మనుష్య కుమారుడికి వచ్చిన దేవుని కుమారుడు అని చెప్పి 100%గా అంకితం చేసి యేసుక్రీస్తు పాదం చెందాడు నతానియే. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ కార్యమును నేను ఎందుకు మీ మధ్యలో తీసుకొస్తున్నానంటే, నతానేలుకని మాత్రంగా ఇటువంటి 100 నామం కలిగిన వారిని బైబిల్లో నేను పరిశోధించి ఉన్నా. చాలా మంది మాతో క్వశ్చన్ లేపుతా ఉంటా, ఈ మత్తయి పుస్తకంలో ఇలా ఉంది, యోహాను పుస్తకంలో అలా ఉంది, పేరు మార్చబడ్డారు. అన్నిటికీ కారణం ఒక్క పుస్తకంలో ఒక పేరు, ఇంకో పుస్తకంలో ఇంకొక పేరు ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం అది వాళ్ళ యూద ఆచార ప్రకారం ప్రతి వారికి పెట్టినటువంటి ముద్దు పేరును ఒక పుస్తకంలో రాస్తారు, శారీరకంగా పుట్టిన తర్వాత పెట్టబడినటువంటి పేరును ఇంకో పుస్తకంలో రాస్తారు కాబట్టి అలా అది రాయబడి ఉన్నారు. దేవుని గ్రంథంలో ఎటువంటి అబద్ధం లేదు, ఎటువంటి తేడా లేదు. పరిశుద్ధమైన గ్రంథం తను దేవుడుగా ప్రతిఫలిస్తున్నటువంటి ఈ పుస్తకాలకే గొప్ప పుస్తకముగా ఇది దేవుని గ్రంథముగా మనకి ఇవ్వబడి ఉన్నారు. ఏ పుస్తకంలో మన తప్పులు కనిపెట్టవచ్చు, ఏ పుస్తకమైనా సరే, కానీ బైబిల్ గ్రంథంలో ఒక్క తప్పును కూడా మనకు కనిపెట్టలేదు. ఎంతో మంది వచ్చా మన వాక్యం ద్వారా నిరూపించు. కారణం ఏంటంటే మనం మన గ్రంథమును అర్థం చేసుకోవడం కొరకు ఈ కార్యం ద్వారా మనము ముందు వస్తున్నాం. అయితే యెహోషేపు ఇమ్మానువేల్ అనేటువంటి పేరు పొందడానికి కారణమేంటి, ఇది ఎవరికి చెప్పకూడదు. యేసు క్రీస్తునుకు ప్రవచన వాక్యముగా యెషయా గ్రంథములో 7 చెప్పినటువంటి ఇమ్మానువేల్ అనేటువంటి పేరు, తల్లి మరియా తన గర్భంలో యేసు జన్మించడానికి ముందు గర్భం ధరించినప్పుడు ఆమెకు బయలుపరచబడినట్టుగా ఆమె పెట్టిన పేరు ఇమ్మానువేల్. మరియాకు తెలుసు తన గర్భమున యేసుకి ఇమ్మానువేల్ పేరు పెట్టి ఇదే విధంగా చేస్తున్నారు. కానీ ఇది యోసేపుకు తెలియదు, యోసేపుకి వివాహమైనది. తల్లి మరియా యొక్క గర్భంలో యేసు ఉన్నది చూసి అనుమానించి అది ఈయన ఎలానే సరే ఆమెను విడాకులు ఇచ్చేసేయాలి, దూరపరచాలని తలంచినప్పుడు ఈ రహస్య నామమును గ్యాబ్రియల్ దూత ఆయనకి యెషయా గ్రంథంలో 7 కన్నిగా ఒకటి గర్భం ధరించినప్పుడు ఇమ్మానువేల్ అనేటువంటి పేరు పెట్టబడుతున్నటువంటి కార్యంలో, ఈ కాలంలో నీ భార్యగా చెందిన మరియా పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయి ఆమె ఆయనకు ఇమ్మానువేల్ అనేటువంటి పేరు పెట్టింది అనేటువంటి కార్యంలో యెహోషేపుకు గ్యాబ్రియల్ దూత ద్వారా తెలియపరచబడుతున్నాయి. పరిశుద్ధాత్మ చేత కన్య మరియా ఇలా గర్భం ధరించినది అది సెపరేట్ మెసేజ్గా మనం మాట్లాడి యూట్యూబ్లో బైబిల్ ఆన్సర్ టీవీ తమిళ్ తెలుగు ఛానల్ మీరు టైప్ చేస్తే దానిలో ఈ ఒక్క పదం గురించి మనం మాట్లాడి ఉంటాం. దాని గురించి దీనిలో చెప్పడానికి రావడం లేదు, ఎందుకంటే ఇంకో కొన్ని కార్యం మీకు చెప్పాలి కాబట్టి దాన్ని అక్కడనే ముగిస్తున్నా. అయితే ఇమ్మానువేల్ అనేటువంటి పేరు రహస్య నామంగా ముద్దు పేరుగా
మరియా తన గర్భంలో యేసు అని పెట్టినటువంటి పేరుగా మనం చూసాం. దీనికి నిరూపించిన ఇంకెన్నో వాక్యాధారాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు ఎందుకు యేసుక్రీస్తుకు పెట్టబడాలి? ఎందుకు పెట్టబడాలంటే మధ్య గమనించాలి, యెషయా గ్రంథం 7:14 ఆయన ఒక మాట అంటున్నాడు, మీకు ఒక సూచకను ఇస్తున్నాను అని గమనించాలి. ప్రవచన వాక్యంలో ఆయన ఏమంటున్నాడంటే సూచక అంటే దేవుడు, దేవుని కుమారుడు, ఆయన మానవ కుమారుడుగా భూమిలో జన్మించబోతున్నాడు అన్నటువంటి దానికి ఒక గుర్తింపు సూచక ఇమ్మానుయేల్ అనేటువంటి నామం. దేవుడికి మహిమ కలుగునుగా. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? మనం ఆల్మోస్ట్ దేవుడు మన తోడు ఉంటాడు, అదే దాని అర్థం అర్థం చేసుకున్నాం. ఇంకా దాని దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటంటే ఇమ్మానుయేల్ అనేటువంటి దానిలో ఏ అనేటువంటి పదమును వేరుపరిస్తే దానికి అర్థం ఏంటంటే ఏల్ అనేటువంటి పదం ఎవరు పెట్టుకున్నా, ఎవరు పేర్లు పెట్టుకున్నా దానికి అర్థం ఏంటంటే వీరు దేవుని కుటుంబమును చెందిన వారని అర్థం అని గమనించాలి. అప్పుడు ఏల్ అనేటువంటి పేరు నామము ఒక్కరికి కాదు, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్టయితే అనేకులకు ఈ నామం పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. పరలోకంలో ఏ గ్యాబ్రియేల్ మిగాయే పరలోక సంబంధించిన కుటుంబంలో చేరిన వారు వారు అని పరలోకంలో ఉన్న దైవ దూతలకు కూడా ఏల్ అనేటువంటి పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 9:21 10:13 వాక్య ఆధారంలో అది ఉన్నది. పాత నిబంధనలో చాలా మంది దేవుని కుటుంబం చెందిన వారిని చెప్పడానికి ఏల్ అనేటువంటి పేరు పెట్టబడినది. ఆది కాండం 5:17 ప్రకారం మహాలేయేల్ అనేటువంటి పేరు పెట్టబడినది. 16:11 ప్రకారం ఇస్మయేల్, ఆబ్రహాముకు మొదటి కుమారుడు ఇస్మయేల్ అని పేరు పెట్టబడినది. ఎగస్కేల్ గ్రంథం 14:14 ప్రకారం దానియేల్ అని పెట్టబడినది. ఎగస్కేల్ గ్రంథం 24:24 ప్రకారం ఇక్కడ ప్రవక్త యొక్క పేరు ఏ ఎగస్కేల్ అనేటువంటి పేరు పెట్టబడినది. ఆది కాండం 32:28 ప్రకారం యాకోబుకు ఇస్రాయేల్ అనేటువంటి పేరు పెట్టబడినది. ఇదంతా కూడా దేవుని కుటుంబంలో చెందిన వారుగా వీరు మార్చబడుతున్నప్పుడు వారి పేరు మార్చబడ్డది, వారి పేరు అలా పెట్టబడినట్టుగా దేవుని వాక్యం చెప్తున్నది. 1 సామ్యూయేల్ 1:20 సామ్యూయేల్ అనేటువంటి పేరు పెట్టబడి మొదటి ప్రవక్త, ప్రాముఖ్యమైన ప్రవక్తలకు అటువంటి పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. అది మాత్రం కాదు, కొన్ని చోట్లకి దేవుడు సంబంధించిన చోట్లకు కూడా ఏల్ అనేటువంటి పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆది కాండం 32:30 ప్రకారం యాకోబు దేవుడిని చూసిన చోటును బెనియే అనేటువంటి పేరును పెట్టా. మొదటి రాజ్యుల గ్రంథం 16:34 బెర్దే అనేటువంటి ఏల్ అనేటువంటి పేరును పెట్టా. అది మాత్రం కాదు, కొత్త నిబంధనలు కూడా మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యం 5:34 ప్రకారం కమానియే అనేటువంటి పేరు పెట్టబడ్డది. యుగస్వార్థ 1:46 ప్రకారం నతానియేల్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏ అనేటువంటి ఆ పేరు ముద్దు పేరు పరలోకంలో కూడా ఉన్న దైవతులకు పెట్టబడినది, పాత నిబంధనలు పరిశుద్ధులకు పెట్టబడినది, కొత్త నిబంధనలో జీవించిన యూదులకు కూడా పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏ అనేటువంటి పేరు దేవుని కుటుంబమును చెందిన వారు వీరు అని నిరూపించడానికి పెట్టబడినటువంటి సూచకమైన గుర్తింపు పేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రకారం యెషయా గ్రంథం 7:14 ప్రకారం దేవుడు మాట్లాడుతున్నప్పుడు కన్నిగా గర్భవతి అయి ఆమె పిల్లను కన్నప్పుడు ఆయనను మనం గుర్తు పెట్టడానికి సూచకంగా పెట్టబడిన పేరు ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు పెట్టబడుతుందని చెప్పిన ఆ ప్రవచన మాట కన్ని మరియా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు, తన గర్భంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు, తోరా చదువుతున్నప్పుడు ఆయనను ఆమె పిలిచిన పేరు ఇమ్మానుయేల్. అందు కాబట్టి మూడో వ్యక్తిగా తెలవలేదు కాబట్టి యుగసేపు మరియాను అనుమానిస్తున్నారు. అనుమానించినప్పుడు భర్త
భార్య మీద అనుమానం చేయకూడదు కాబట్టి, జరిగిన సంఘటనను అర్థం చేసుకోవాలి కాబట్టి, ఎవరికి తెలియపరచకూడదన్నటువంటి నామమును యోసేపుకు గాబ్రియల్ మత్తయి మొదటి అధ్యాయంలో వచ్చి ఆయనకు తెలియపరుస్తున్నారు. ఈ విధంగా మరియావుకు తల్లికి కుమారుడికి తెలియాల్సిన నామం, మూడవ వ్యక్తి అయిన భర్త అయిన యోసేపు కూడా తెలియపరచబడుతున్నది. అందుకాబట్టి దేనికి ఎందుకు ఎట్లా ఏంటన్నది మనము పరిశోధించి ధ్యానించినప్పుడు సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. ఇమ్మానుయేలు పేరు పెట్టబడితేనటువంటి ప్రవచన వాక్యం సత్యం, అది నెరవేర్చబడడం కూడా కొత్త నిబంధన సత్యం. దాన్ని ఈ విధంగానే మనం అర్థం చేసుకోవాలి. ఇది యూద అక్షరం అర్థం చేసుకున్న వాళ్ళు, పరిశోధించిన వారికి నేను చెప్తున్న ఉపదేశం అర్థమవుతుంది. దేవుని యొక్క సత్య వాక్యం గ్రహించుదురు, సత్యం మిమ్మల్ని సుందరంగా మార్చును, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఆశీనుడైన మా తండ్రి, ఈ సమయంలో ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ఇమ్మానుయేల్ దేవుని కుటుంబమున చెందిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవ కుమారుడుగా మన మధ్య నివసించడం గురించి సత్య వాక్యములు వింటున్నారు, ఆ సత్యము గ్రహించారు, ప్రతి వారిని సన్నిధిలో సమర్పించుకుంటున్నాం తండ్రి, మీ వాక్యమును పంపి వారి మనస్సును రూపాంతరం చేసి దేవుని వాక్యమును మరుగైన దైవ జ్ఞానమును ప్రకటించి ప్రతి వారిను సత్యవంతులుగా మార్చిన కృప దయచేయమని. ఎవరైతే సత్యమును గ్రహించడానికి ముందు సాగుతున్నారో, ఎవరెవరైతే దేవుని వాక్యమును ఎరుగని ముందు సాగుతున్నారో, ప్రతి వారికి వాక్యమును మీరు బయలుపరిచి మూడు యోగాలు మూడు మొదటి అధ్యాయం 8వ వచనం ప్రకారం సత్యానికి జతపడి వారై సత్యానికి తోడు స్తంభమని లేవనెత్తి వారిను మీరు గ్రహింపులు నడిపించని కృప దయచేయమని. వినటువంటి వారు ప్రతి వారు ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది.